డిఫెన్స్ లాయర్ రామచంద్ర. తను తెలివైన వాడే కానీ హిస్ నాట్ ఎ ప్రాక్టికల్ గై. ఎదురైనా కేసు గెలిస్తే బైక్ నుండి కార్కి వెళ్తారు. రామ్ కార్ నుండి బైక్ వచ్చారు. తనకేమో హగ్గు నాకు షేక్ అండ్ అదేదో చిన్న అప్రిసియేషన్ సార్. అదేం అప్రిసియేషన్ హగ్గులో లేదు. గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ గర్ల్. 8 ఇయర్స్ బ్యాక్ జరిగిన క్యాబ్ డ్రైవర్ మర్డర్ కాంపెన్సేషన్ కేస్. అంత చిన్న వయసులో అంత పెద్ద మర్డర్ ఎలా చేసావు? మాటలతో చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? వెళ్ళిపో మనల్ని. సో వాట్ డు వి డు నౌ? ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ ద కాంపెన్సేషన్ కేస్, లెట్స్ రీఓపెన్ ద కేస్. 8 ఇయర్స్ బ్యాక్ క్లోజ్ ఎండ్ కేస్ ను ఓపెన్ చేయొచ్చు, 1 ఇయర్ బ్యాక్ క్లోజ్ ఎండ్ కేస్ ను ఓపెన్ చేయకూడదా? కోర్టు కావాల్సింది షార్ట్ ఫిల్మ్స్, మాక్ డ్రిల్స్ కాదు, బలమైన ఆధారం కావాలి. నాకెందుకో మీకు జరిగిన యాక్సిడెంట్ మీద డౌట్గా ఉంది. ఇప్పుడు కూడా ఈ కేసు కాల్స్ అవసరమా? నేను కొడితే సౌండ్ ఎలా వస్తుందో వాడిని అడుగు. నువ్వు కొడితే సౌండ్ వస్తుందేమో, ఈ లాయర్ కొడితే లైఫ్ అంతా రీసౌండే. ఎనిమిదేళ్ళని తప్పింది తిరుగుతున్నాడు, అంత ఈజీగా దొరికేస్తాడా? నీ ముందున్నది వాలి అని మర్చిపోకు. ఎదురుగా ఉంటే సగం బలం లాగుతా లాయర్ రామచంద్ర. నువ్వు సగం బలం లాక్కునే వాలి వైద్యుని దండేసి దండించే రాముళ్ళు అంటుండే.